జనరల్ గా మీరు మీ బైక్ మీద కానీ స్కూటీ మీద కానీ కార్లో కానీ ఎప్పుడైనా అట్లా బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ అయితే మీరు ఫేస్ చేసే ఉంటారు. సంగ ఏదో టైంలో మీ బండిలో టైర్ గాలి తగ్గిపోవడము లేదంటే టైర్ లో గాలి పోవడము ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది. అండ్ చుట్టుపక్కల ఎక్కడ పెట్రోల్ పంప్స్ కానీ మీకు సైకిల్ షాప్స్ కానీ అక్కడ ఏం లేవనుకోండి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీకు ఈ గ్యాజెట్ అనేది ఖచ్చితంగా చాలా యూజ్ అవుతుంది. ఇది అగారో నుంచి టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట. సో టైర్ ఇన్ఫ్లేటర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మీ బండి టైర్ కి గాలి కొట్టే మిషన్ అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను, తర్వాత కొనుక్కోవచ్చు లేదంటే డిసిషన్ తీసుకోవచ్చు. ఫస్ట్ బాక్స్ చూసుకుంటే బాక్స్ చూడడానికి ఏదో అనిపిస్తుంది అగారో పోర్టబుల్ ఇన్ఫ్లేటర్ అని. బాక్స్ ఓపెన్ చేస్తే వాళ్ళు మనకి ఈ పంప్ మిషన్ ఉంది, అది పక్కన పెడితే ఇంకొక యాక్సెసరీస్ బాక్స్ ఉంది. దీనిలో మనకి ప్రెషర్ పైప్ ప్రొవైడ్ చేశారు, ఇది మెయిన్ పైప్ అనమాట. ఈ పైప్ ద్వారా మనకి ఈ పంప్ నుంచి మన టైర్ కి గాలి వెళ్తుంది అనమాట. టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేశారు దీని ఛార్జింగ్ పెట్టుకోవడానికి. దీనికి ఏం ఎక్స్టర్నల్ పవర్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్యాటరీ మీద రన్ అవుతుంది. అండ్ ఇంకా నాజిల్ యాక్సెసరీస్ కొన్ని ఇచ్చారు, అంటే మీ ఫుట్బాల్ కానీ ఏదైనా సైకిల్ టైర్ కానీ కనెక్ట్ చేసుకోవడానికి ఒక చిన్న నాజిల్స్ ఇచ్చున్నారు. అండ్ కొన్ని పేపర్ వర్క్ ఉంది, వారంటీ యూజర్ మాన్యువల్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ పౌచ్ ప్రొవైడ్ చేశారు, క్వాలిటీ బాగుంది. సో ఇది ఓవరాల్ గా పంప్ చూడడానికి విధంగా ఉంటుంది. సో పంప్ లో కింద మనకి కొన్ని బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ మనకి లైట్ బటన్ అనమాట, ఇది క్లిక్ చేస్తే పైన మనకు ఒక టార్చ్ లాగా ఉంది కదా, దీని నుంచి మనకి లైట్ వస్తుంది అనమాట. మళ్ళీ క్లిక్ చేస్తే రెడ్ కలర్ లైట్ ఫ్లాష్ అవుతా ఉంటుంది, జస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ టైమ్స్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఉన్నాయి, ఇవి మనకి ప్రెషర్ అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. మధ్యలో పవర్ బటన్ కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఈ పంప్ అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ప్రెషర్ ని అప్ అండ్ డౌన్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద మనకి బ్యాటరీ ఇండికేషన్ కూడా కనిపిస్తుంది, పక్కన మనకి సింబల్ ఉంది కదా కార్ సింబల్. సో ఇదేంటంటే ఇక్కడ లాస్ట్ లో మెను ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి సింబల్స్ మారుతాయి, అంటే లైక్ సైకిల్ కి బైక్ కి ఫుట్బాల్ కి ఎంత ప్రెషర్ అనేది ఆల్రెడీ సెట్ చేసి ఉంటుంది. అంటే అది అంతే కొట్టడం లేదు, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకి ఎంత కావాలంటే అంత కొట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన కార్ కి 36 లేదా 35 కొట్టాలనుకోండి, ప్లస్ అండ్ మైనస్ చేసుకుని 35 అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది అప్ టు 150 పిఎస్ఏ వరకు ప్రెషర్ ప్రొడ్యూస్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. అండ్ పైన మనకి మైక్రో యూఎస్బీ పోర్ట్ ఉంది అండ్ టైప్ సి పోర్ట్ ఉంది, దీన్ని మనం ఒక పవర్ బ్యాంక్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ప్రెషర్ పైప్ పెట్టడానికి ఒక స్క్రూ కనిపిస్తుంది, అక్కడ పెట్టేసి మనం తిప్పేయడమే, తిప్పేసిన వెంటనే ఫిట్ అయిపోద్ది. ఈ రబ్బర్ ది ఊడిపోకుండా చూసుకోండి, ఇది ఒకవేళ ఊడిపోయిందంటే మాత్రం ప్రెషర్ అనేది కొంచెం లీక్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో బెటర్ ఇది జాగ్రత్త చూసుకోండి. అండ్ ఇది ఆపోజిట్ అండి, మీరు టైర్ కి కనెక్ట్ చేయడమే సింపుల్, మీరు కార్ వాడితే కారు, స్కూటీ అయితే స్కూటీ, బైక్ అయితే బైక్, జస్ట్ సింపుల్ ఈ నాజిల్ ని కనెక్ట్ చేసి ఎంత ప్రెషర్ కావాలనేది మీరు ఇక్కడ సెట్ చేసుకుని పవర్ బటన్ క్లిక్ చేసే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కార్ కి 35 ప్రెషర్ పెడుతున్నాను, ఆల్రెడీ ఏదైనా టైర్ లో కంప్లీట్ ఫ్లాట్ టైర్ కాకుండా ఏదైనా కొంచెం ప్రెషర్ ఉందనుకోండి, ఆ వాల్యూ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఎప్పుడైతే కనెక్ట్ చేయగానే ఇక్కడ లోపల ఎంత ప్రెషర్ ఉందని కనిపిస్తూ ఉంటుంది, దాన్ని బట్టి ఇంకెంత ఫిల్ చేయాలని మీరు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు స్టార్ట్ చేయగానే ఒక 35 పెట్టాను అనుకోండి, ఆల్రెడీ ఎంత ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 35 పెడుతున్నాను, 35 పెట్టి స్టార్ట్ చేయగానే మీకు స్టార్ట్ అయిపోద్ది. కంప్లీట్లీ ఫ్లాట్ టైర్ అయితే మాత్రం మీకు కొంచెం టైం పడుతుంది, మరి అంత ఫాస్ట్ ఒక మనిషి గాలి పంపు కొట్టితే అంత ఫాస్ట్ గా అయితే ఎక్కదు, కొంచెం టైం పడుద్ది. మీకు ఫుల్లీ ఫ్లాట్ టైర్ అయితే మాత్రం మొత్తం ప్రెషర్ నింపడానికి ఇంచుమించు ఒక 5-6 మినిట్స్ టైం అయితే పడుతుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది సౌండ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, ఒకసారి చూపిస్తాను చూడండి, సౌండ్ చాలా ఎక్కువ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే పని కరెక్ట్ గా జరుగుతుంది కాబట్టి సౌండ్ పెద్ద ఇష్యూ కాదని నా ఫీలింగ్. కాకపోతే కొంచెం టైం పడుతుంది, మీరు ఆన్ చేసి పక్కన మెడిసే సరిపోద్ది, అది ఆటోమేటిక్ గా టైర్ ని ఫిల్ చేస్తుంది. ఫిల్ చేయగానే మనం ఏదైతే 36-35 పెడతాం కదా, ఆ పాయింట్ రీచ్ అవగానే ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోద్ది, ప్రెషర్ అనేది కట్ ఆఫ్ అయిపోద్ది. ఇంకా ఎక్సెస్ ప్రెషర్ వెళ్ళిపోయి టైర్ బ్లాస్ట్ అయిపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండవు, మనం ఎంతవరకు పెట్టామో అంతవరకు ఎక్కి కట్ ఆఫ్ అయిపోద్ది. అండ్ సేమ్ మనం స్కూటీస్ కానీ బైక్స్ కానీ దేనికైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే వన్స్ దీన్ని ఫుల్ చార్జ్ చేస్తే మాత్రం ఈజీగా కార్ లో ఉన్న 4 టైర్స్ కి ఫిల్ చేస్తుంది, అంతకుమించి మాత్రం మీరు ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇది బ్యాటరీ మీద రన్ అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా పవర్ కనెక్షన్ ఇస్తే అప్పుడు మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇది బ్యాటరీ మీద రన్ అవుతుంది కాబట్టి మీరు అంత ఎక్కువ ఎక్కితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సడన్ గా కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఒక టైర్లో గాలిపోయినా 2 టైర్లో గాలిపోయినా ఇది మీకు ఖచ్చితంగా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అనేది మీరు కొనుక్కొని మీ కార్ లో కానీ మీ స్కూటీ డిక్కీలో కానీ పెట్టుకుంటే ఏదో టైంలో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అయితే బైక్ లో పెట్టలేం కానీ స్కూటీ కార్ లో మాత్రం ఖచ్చితంగా ఇది ఉంటే మేలు, బాగానే పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైస్ చెప్పలేదు కదా, ఇది ఇంచుమించు 2,200 రూపాయలకు దొరుకుతుంది అమెజాన్ లో, 2,200 రూపాయలు ఖచ్చితంగా వర్తనే చెప్తా, బాగానే పనిచేస్తుంది. సో ఇది వాటి వీడియో అయితే, వీడియో సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.